పేరెంట్స్ ఏంటంటే ఇంట్లో ఒక్కరు కానీ డిజేబుల్డ్ ఉంటే కుటుంబం మొత్తం జీవితాలతో సఫర్ అయిపోతుంటాం అన్నమాట. వాళ్ళు ఎక్కడికే పోలేరు, ఏ సోషల్ కార్యక్రమానికి పోలేరు, ఎక్కడికి పోతే ఏమనుకుంటారు, ఈ పిల్లలు ఏం చేస్తారనేది వాళ్ళు భయపడడం. కానీ ఈ విధంగా కుటుంబాలు ఆ విధంగా ఎంతో మానసిక వ్యధ చెందుతున్నాయి. ఇటువంటి పిల్లల్ని 200 మందిని ఇక్కడ చేర్చుకొని ఈ విధంగా కాపాడడం అంటే మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మేము ఈ డిసెంబర్లో సేవా డేస్ అంటే సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకొని మామూలుగా నీడీ సెక్టర్ను ఎన్నుకున్నాం. మామూలుగా ఆర్ఫనేజెస్, మెంటల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, వీళ్ళు నీడీ పీపుల్, అటువంటి దాదాపు 52 ప్లేసెస్ మేము సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్ని నిన్న నిజామాబాద్ నుంచి స్టార్ట్ చేశాం. ఈరోజు హైదరాబాద్లో ఈ విధంగా శ్రీకాకుళం వరకు 4000 కిలోమీటర్లు మేము పోతాం. దాదాపు 50 ఇటువంటి ఆ నీడీ పీపుల్కి హెల్ప్ చేసుకుంటూ మా చేతనైనట్టుగా మేమే పెద్ద హెల్ప్ అని చెప్పుకోవడం లేదు. మాదొకటి ఏంటంటే మామూలుగా వచ్చేసి సముద్రంలో ఒక నీటి పొట్ట అన్నమాట, ఆ విధంగానే మేము భావిస్తున్నాం, ఆ విధంగా పోతున్నాం. అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్లో అరకు పాడేరా ఏరియాలో వాటర్ కూడా వాళ్ళకి ఉండడం కష్టం అన్నమాట. అక్కడ కూడా ఒక 3 వాటర్ ప్లాంట్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేస్తున్నందుకు మా నాటా సభ్యులందరికీ, నాటా అభిమానులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మేము మీ ముందు నిలబడున్నాము, మేము ఏదో కొద్దిగా హెల్ప్ చేయగలమో చెప్తున్నామంటే అది అందరు కూడా చేసిన సహాయం అనమాట. మా నాటా సభ్యులందరూ, నాటా లీడర్షిప్ కానీ, నాటా అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీ ముందుకు రావడానికి అవకాశం కల్పించినందుకు వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలకు మేము వచ్చి 10 మందికి మేము తెలియజేస్తే 10 మందికి ఇంకా ముందుకు వచ్చేసి ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారని, నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మరొక్కసారి ఇటువంటి ఇంటలెక్చువల్లీ డిజేబుల్డ్ ఆర్ఫనైజెస్ నడుపుతున్నందుకు మధుసూందరెడ్డి గారికి, సత్యమణికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు నిండు 100 ఏళ్ళు బతికి ఇంకా చాలా మందిని ఇటువంటి వాళ్ళని కాపాడతారని ఆశిస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.